ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లో ఈరోజు దానికి కౌంటర్గా జగన్ తరఫున 98 పేజీల కౌంటర్ దాఖలైంది. ఇందులో ముఖ్యమైన వాదన దాదాపు రఘురామకృష్ణరాజు చేసిన వాదనలాగే ఉండటం ఆసక్తికరమైంది. ఇవన్నీ చెప్తూ ఉంటే కొంతమంది ఎందుకు ఇంత చెప్పడం అని అంటారు, కానీ మనం రాజకీయాలు ఎప్పుడు ప్రత్యక్షంగా మన ముందు జరుగుతున్న అంశాల నుంచే నేర్చుకోవాలి. నేను దాగుడుమూతలను ఇంతకుముందు సిబిఐ వైఖరిలో ఎలా స్పష్టమైందో నేను చెప్పాను, అది పక్కన పెడితే. అంటే సిబిఐని ఉపయోగించడము కేంద్రము ప్రత్యక్ష పరోక్ష ఒత్తిళ్ళు, అలాగే పార్టీలు మార్చడాలు, ఫిరాయింపులు, మధ్యస్థంగా అట్టిపెట్టడాలు, ఇవన్నీ కూడా కేంద్ర బీజేపీ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తాయి. రెండో వైపున రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా కీలక స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాచికలు వ్యూహాలు ఆయనకుంటాయి. ఎంపీ ఆరోపణ ఏంటి? అరెస్టులు, కస్టడీలో హింసలు అది ఇవన్నీ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, జగన్ బెయిల్ రద్దు కావాలని నేను పిటిషన్ వేశాను కనుకనే కక్ష సాధింపుతో నా మీద ఇవన్నీ చేస్తున్నారు అన్న ప్రధానమైన ఆరోపణ ఆయన చేశారు. ఇలా చేసే అవకాశం ఉంది అని కూడా ముందు నుంచి అందరికీ తెలుసు. ఇది సుప్రీంకోర్టు వరకు కూడా ఈ వాదన వినిపించారు. దాన్ని కోర్టు ఏ మేరకు సీరియస్గా తీసుకుంది తీసుకోలేదంటే, ఇప్పటివరకు బెయిల్ ఇచ్చారు కానీ అంత లోతులోకి వాడు పోలేదు. ఇప్పుడు జగన్ కౌంటర్లో ఏం చెప్తున్నారు అంటే, రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గాను ఆయన్ను అనర్హుడుగా ప్రకటించాలని మా పార్టీ ఒక వైఖరి తీసుకున్నందుకే ఈ శిక్షణా చర్యలు ఇవన్నీ చేస్తున్నందుకు, అందుకోసం నా మీద కక్షతో కోపంతో ఈ బెయిల్ రద్దు పిటిషన్ వేశారు, నేనైతే షరతులేమి ఉల్లంఘించలేదు అని ఆయన ఆరోపిస్తున్నారు. రెండవది, ఎంపీ మీద అనేక ఫిర్యాదులు ఉన్నాయి, నియోజకవర్గంలో కూడా ఫిర్యాదులు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే నేను కేసు వేసినందుకు నా మీద కక్ష కట్టారు అని ఎంపీ ఆరోపణ అయితే, మేము పార్టీ పరమైన చర్య తీసుకున్నందుకు ఆయన నా మీద కేసు వేశారు, నా బెయిల్ రద్దు చేయమంటున్నారు, ఆయనకి ఇందులో స్థానం లేదు అన్నది జగన్ వాదన. అంటే ఇవి రెండు కూడా ఒకటే బొమ్మ బొరుసు లాంటివి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది, ఇప్పుడు ఎంపీ తరఫున మేము అదనపు తాజా పరిణామాలు కూడా దాంట్లో కలుపుతాము అని ఆ లాయర్ వెంకటేష్ ఇందాక చెప్తున్నారు. అంటే అదనపు పరిణామాలు కలపడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, తనకు వ్యతిరేకంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, తనకు వ్యతిరేకమైన వాళ్ళ మీద అణచిపేత సాగిస్తున్నారు అని రఘురామకృష్ణరాజు ఏ ఆరోపణ అయితే పిటిషన్లో చేశారో దానికి తన మీద జరిగిందనే ఒక ఉదాహరణగా చూపించడానికి ఆయన ఈ అదనపు రిజాయిండర్ను ఉపయోగించుకుంటారు. రెండో వైపున జగన్ తరఫు లాయర్లు వాళ్ళు ఏం చేస్తారు, ఆ పిటిషన్లో ఇంకో విషయం చెప్పారు కదా, రఘురామరాజు మీద సిబిఐ కేసులు ఉన్నాయి అని. అంటే రఘురామరాజు మీద సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన సిబిఐకి ఆయనకు వైరుధ్యం ఉంది, అంటే కేసుతో సంబంధం లేదనేది ఒకటే కాదు, సిబిఐకి ఆయనకు వైరుధ్యం ఉంది అందుకని కూడా ఇది వేశారు. రెండవది, ఇప్పటికే సిబిఐ చేత ప్రభావితమైన ఒక వ్యక్తి వేసే పిటిషన్ ఎలా తీసుకోకూడదు అనే వాదన అటువైపు నుంచి వస్తుంది. అందుకని ఈరోజు అంటే తన అరెస్టులు ఈ పరిణామాల తర్వాత మొదటిసారి మాట్లాడిన ఎంపీ తన పోరాటం కొనసాగిస్తానని కృతజ్ఞతలు ఇవన్నీ చెప్తూ, నేను నేరస్తుని కాదు, ఎఫ్ఐఆర్లు మాత్రమే దాఖలయ్యాయని చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా తర్వాత ఏం చెప్తారు నాకు తెలియదు, కానీ అంటే సిబిఐకి రఘురామరాజుకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అనేది జగన్ తరఫు లాయర్లు ఎస్టాబ్లిష్ చేయకుండా ముందుగానే దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇరువైపులా కూడా ఈ కేసులో ఒకే విధమైన వాదనలు వాళ్ళ వాళ్ళ కోణాల్లో పరస్పర విరుద్ధమైనవైనప్పటికీ ఒకే తరహా వాదనలు వస్తాయి. అదనంగా తనను అరెస్ట్ చేసి హింసించడం ఇవన్నీ కూడా ఈ పిటిషన్ కారణంగానే, అంటే ఈ పిటిషన్లోనే నన్ను ఇలా చేసినప్పుడు
మామూలుగా చేయరని ఎలా అంటారు అనే ఒక వాదన తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ సిబిఐ తటస్థ వైఖరిలో అది ఏమీ తలదూర్చకపోవటం. రెండవది ఇంకా వేరే వాళ్ళు చెప్తున్నారు, పిటిషన్ వేసినప్పుడు రఘురామకృష్ణరాజు పిటిషన్ వేసినది ఈ అంశాలన్నీ లేవు కాబట్టి, ఆయన మీద అనర్హత ఇట్లాంటివి లేవు కాబట్టి ఇది వర్తించదు అని ఒక లాయర్ చెప్తున్నారు. అదే వర్తించకపోతే అప్పుడు తదుపరి జరిగినవి కూడా వర్తించమని వాళ్ళు కూడా బాధిస్తారు. అందుకనే చాలా ఆసక్తికరంగా అంటే ఇవి పైకి కనిపించేదానికంటే కనిపించని చాలా అంశాలు తెర వెనుక ప్రభావితం చేయటమే కాకుండా పాచికలుగా మారుతాయి. ఇందులో కనిపించని మూడో పాత్రధారి కేంద్రం బీజేపీ, అది మనం గతంలో కూడా చెప్పుకున్నాం. సిబిఐ కూడా దాని ఎక్స్టెన్షన్గానే ఉంటుంది. ఏం జరిగినా కానీ ఇరు పక్షాల్లో ఎవరు కూడా అంత ఇంతటితో ఆగరు, ఇంకా ముందుకు పోతారు. కాబట్టి ఈ కేసు ఇంకా చాలా సమయం తీసుకుంటుంది, వేగంగా ఏదో వెంట వెంటనే జరిగిపోతుంది అనేది మటుకు సాధ్యం కాని విషయం.